Hi Ganesh, good morning. Hi Sriram, good morning. Hi Ashi, good morning. Hi Ashi, good morning. Good morning Avinash. Nen baunna Bakash. Hi Durga Nagendra Prasad. Good morning Anand. Good morning Rajesh. Happy Sunday. హాయ్ కళ్యాణ్ నాయుడు తోట, హాయ్ తాతాజీ అల్లు, హాయ్ చరణ్. పవర్ఫుల్ మార్నింగ్ శ్రావణ్. హాయ్ మస్తాన్ కవైతి, హాయ్ మహి, హాయ్ చరణ్. చిన్న బయటికి వెళ్ళి చిన్న పని ఉందబ్బా, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాను. హాయ్ నా పేరు శ్రీను, హాయ్ పవన్, హాయ్ శ్రీరామ్, గుడ్ మార్నింగ్, హాయ్ సూర్య, హాయ్ మురళి, హాయ్ శేఖర్. ఈరోజు రెండు టాపిక్స్ అవినాష్ కుమార్. ఒకటి పార్టీలో అంతర్గత కలహాలకి కారణం ఎందుకైతుంది, రెండు నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ను మనం పొలిటికల్ వ్యూలో ఎలా చూడాలి. రెండు రెండు టాపిక్స్. గుడ్ మార్నింగ్ నాగబాబు గారు, ఎలా ఉన్నారు? కొకటపల్లి బ్యాచ్ ఏం చేస్తాడు మా ఫని బావ? హాయ్ సత్యనాయుడు, ఈ దిక్కుమాల రొంపేంటో పట్టి పది రోజులకి వదలట్లేదు. అందుకే నమస్తే గురుప్రసాద్, పిఎస్పీకి నెల్లూరు చాలా బాగా చేస్తున్నారుగా. హలో సుధామోహన్ రంగ, నెల్లూరు టీం చాలా యాక్టివ్ ఉన్నారు కదా గురుప్రసాద్. గుడ్ మార్నింగ్ రామ్ప్రసాద్ గారు, మెడిసిన్ గుడ్ మార్నింగ్. ఎలా ఉంది రెస్టారెంట్? వాళ్ళు సండే కదా, బిజీ ఉంటుందేమో. కళ్యాణ్ నాయుడు తోట, కత్తి మహేష్ విషయం ప్రస్తుతం మనకు అప్రస్తుతం అబ్బా, నాలుగు రోజులు పట్టించుకోవడం మానేస్తే అవి కనబడకుండా పోతాయి. గొట్టుబోలు సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అరుణ్ కుమార్ బొగాది. రైట్, అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, నిన్న మన కార్యకర్తలందరూ ఒక ఇష్టాన్ని ఆసక్తిని అసలు ఎంతవరకు తీసుకెళ్తారు అని గమనించుకోవడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అంటే సుమారు 10 నుంచి 12 గంటల్లో నేను ఆ వరకైతే 500K లైక్స్ అనుకున్నాను. కారణం ఏంటంటే వ్యూవర్షిప్ అనేటువంటిది అభిమాని నాన్ అభిమాని అందరూ కూడా చూస్తారు. అభిమాని చూస్తాడు, నాన్ అభిమాని చూస్తాడు, అన్ని వర్గాల వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. కాకపోతే లైక్స్ అంటే ఏంటి? మనకి నచ్చే మనం వచ్చేదాన్ని లైక్ కొడతాం. అంటే అక్కడ ఒక ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది. నేను లైక్ని ఓటుతో సమానంగానే చూస్తా. కారణం ఏంటంటే 345,000 మంది సుమారు 12 గంటల్లో మనం లైక్ చేసేటువంటి ఒక యాక్టివిటీలో పాల్గొన్నామంటే, ఇదే శ్రద్ధాభక్తులతో, ఇంతే ఆసక్తితో, ఇంతే ఎంగేజ్మెంట్తో 300,000 మంది అక్కల్లా, 200,000 మంది అక్కల్లా, కనీసం 150,000 మంది. అంటే సుమారు 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకి జస్ట్ ఇమాజిన్ 10,000 మంది ఇంత ఆశాజనికమైనటువంటి ఆసక్తి కనబరిచేటువంటి కార్యకర్తలు కనుక ఎంగేజ్ అయి పార్టీ కోసం పనిచేస్తే, అంటే ఆల్మోస్ట్ 16-17 తారీఖు వచ్చింది, 19 మనకి కరెక్ట్గా 10 రోజుల ముందే మన క్రిస్మస్ అని సంక్రాంతి న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి. 19 ఆడియో ఫంక్షన్ అయిపోతాయి, తర్వాత క్రిస్మస్ హడావుడిలో ఉంటాం, తర్వాత న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి. ఈ నెల రోజుల గురించి ఎవరి గురించి నేనే మాట్లాడట్లా. వచ్చే సంవత్సరం అంటే 2017 జనవరి 16 తారీఖు అమావాస్య కనుమ వచ్చింది, 17 ముక్కనుము. అంటే వచ్చే నెల ఈ తారీఖు నుంచి ఆపై వచ్చే సంవత్సరం ఈ ఆ నెల తారీఖు, అంటే 2017 జనవరి 17 నుంచి 2018 జనవరి 17 దాకా ఒక లెక్కలో ప్రయాణం చేసాం. ఇప్పుడు 2018 జనవరి 17 నుంచి 2019 జనవరి 17 దాకా 12 నెలల పాటు ఈ 345,000 మంది లైకులు కొట్టిన వాళ్ళలో 100,000 మంది ఇదే ఆసక్తితో, ఇదే ఎంగేజ్మెంట్తో పార్టీ కోసం తమ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో, తమ తమ గ్రామాల్లో పనిచేస్తే సీఎం అవుతారా, ఏమవుతారు, ఎన్ని తర్వాత సంగతి, పదవి సంగతి తర్వాత.
పార్టీ చాలా బలమైనటువంటి నిర్మాణానికి నోచుకుంటుంది. మీ అందరికీ తెలిసింది జే పవర్ స్టార్. ఆ జే పవర్ స్టార్తో ఇష్టం, ఎందుకంటే మనిషికి వచ్చి ఒక సెల్ ఫోన్ నుంచి 2 లైక్లు 3 లైక్లు అయితే కొట్టలేరు కదా, ఈ వీడియో ఒక లైకే కొడతారు. ఎంత ఆసక్తిగా లైక్ కొట్టారో అంతే ఆసక్తిగా మీ జోబులో మీ పర్సులో మీ ఓటర్ ఐడి కార్డు ఉందోలే చూసుకోండి. మీ ఓటర్ ఐడి కార్డు లేకపోతే తక్షణమే ఓటర్ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి పురస్కరించుకుందో చూసుకోండి. లోకల్గా ఉండేటువంటి బాగా యాక్టివ్గా ఉండేటువంటి జనసేన కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ అన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళందరి లిస్టు నేను పెడతా 2-3 రోజుల్లో, వాళ్ళందరి లిస్టు ఫేస్బుక్లో పెడతా, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి మీ ఓటర్ నమోదు చేయించే బాధ్యత వాళ్ళది. అంటే ఈ 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు చాలామందికి ఇప్పటికీ ఓటర్ అనే ఓటర్ ఐడి నమోదు లేదు. ఒకవేళ ఓటర్ ఐడి కార్డు ఉన్నా వాళ్ళ ఓట్లు వాళ్ళ వార్డులో ఉన్నాయో లేదో తెలియదు. ఈ యాక్టివిటీని ఆల్రెడీ పార్టీ మొదలు పెడుతుంది, ఎలక్షన్కి 3 నెలల ముందో 4 నెలల ముందో మొదలు పెడుతుంది. కానీ దానికి ముందు పనుల్లో ఎంగేజ్ అవన వాళ్ళు పనికిమాలిన సలహాలు ఇవ్వడం వరకే కన్ఫైన్ అయిపోయి ఉంటున్నారు. నేను ఈ విషయాన్ని 2nd విడతలో పార్టీల అంతర్గత కలహాలకు కారణం ఎంత అవుతుందన్న దాంట్లో అడ్రస్ చేస్తా. ముందు ఈ టాపిక్ని పూర్తి చేద్దాం. 3.5 లక్షల మంది 12 గంటల్లో లైకులు కొట్టినటువంటి మీరు, మీలో 100,000 మంది నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల తరబడి త్యాగాలు చేసేయండి, డబ్బులు తెచ్చేసేయండి, ఖర్చు పెట్టేసేయండి అంట్లా, వచ్చే జనవరి దాకా ఫెస్టివల్ మోడ్, నేను అదే మూడ్లో ఉంటాను, మీరు అదే మూడ్లో ఉంటారు. 19 ఆడియో మళ్ళీ చెప్తున్నా, 25 క్రిస్మస్, 31 న్యూ ఇయర్, జనవరి 14 సంక్రాంతి, 10వ తారీఖు సినిమా. సో ఈ హడావిల్లో ఉంటాం. నేను అయ్యేమంట్లా 17 దాకా, అంటే సుమారు 30 రోజుల పాటు 17 దాకా మినిమంగా మీరు చేసుకునేటువంటి పార్టీ యాక్టివిటీస్తో పాటు మీ ఎంజాయ్మెంట్ మీరు చేసేయండి. జనవరి 17, 2018 అమావాస్య ఎల్లింది తెల్లారి నుంచి కూడా జనవరి 17, 2019 వరకు కూడా పూర్తి స్థాయిగా మీ యొక్క మనసుని, ముందు మీ అంతర్గతమైన డెవలప్మెంట్, ఓటర్ ఐడి ఉందా, నా ఓటు నా వార్డులో ఉందా, ఆ వార్డు లిస్టులో ఉందా అది చూసుకోవడం, మీతో పాటు కనీసం 3 ముగ్గురిని జనసేన వైపు మొక్కు చూపేలా చేయడం, యూత్కి మాత్రమే, మిగతా క్రియాశీలక పాత్ర పోషించేవాళ్ళు చేసేవాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే మాకు ఈ లైక్లు కొట్టడం తెలుసన్నా, మాకు జై పవర్ స్టార్ అంటే మాత్రం తెలుసన్నా, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అన్న పిచ్చన్న అనేవాళ్ళు చేయాల్సిన 2 పనులు అడుగుతున్నా. సంవత్సర కాలంలో మీ ఓటర్ ఐడి మీరు సమీకరించుకోవడం, మీలాంటి ఒక 3 ఆసక్తి కలిగిన వాళ్ళని కులం మతంతో సంబంధం లేకుండా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళని మన వైపు లైక్ ఎలా కొట్టారు మీరు, అలాగే ఓటు అలా నొక్కేటట్టు, ఓటు మీద మన సింబల్ వచ్చేస్తుంది, సింబల్ ప్రచారం చేస్తాం, ఆ సింబల్ మీద అదే లైక్ కోసం వాడినటువంటి ఏళ్ళని చూపుడు వేల రూపంలో వాడాలి. ఇంకెంతకు మించి డిస్కషన్ ఏమీ లేదు. మీరు మీ యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ యాక్టివిటీ ఏ రకంగా ప్లస్ అవుద్ది అనేటువంటి సంగతి ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. అందుకని అసలు మన కెపాసిటీ ఎంత, మన నిబద్ధత ఎంత, మన కుర్రల కమిట్మెంట్ ఎంత అని రాత్రి నేను వ్యూస్ ఎప్పుడు పట్టించుకోను, లైక్సే పట్టించుకుంటా. అది లైక్స్ కూడా ఎలాగా, ఒకటే ఛానల్ మీద కాన్స్టెంట్గా ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని డౌన్లోడ్ చేసి మిగతా ఛానల్స్ అప్లోడ్ చేశారు, వాటి మీద 1,000 లైక్స్ వచ్చినాయి. అయనవసం 345,000 మంది 12 గంటలు ఒక వీడియో మీద పనిచేశారు. అదే ఒక పార్టీ మీద అందులో 100,000 మంది పనిచేస్తే ఎంత ఆశాజనకమైన రిజల్ట్స్ ఉంటాయంటే మీ శక్తి మీకే అర్థం కావట్లా, మీ శక్తి మీకే అర్థం కావట్లా. ఈడేంటి పెచ్చనా కొడుకులో వచ్చి ఒక లైక్ కొడితే దాన్ని ఒక ఓటుతో పోల్ చేస్తున్నాడండి, మేము ఇక్కడ లైక్ అంటే ఇంటికాడ కూర్చొని మా సెల్లో కొట్టాం, అమ్మ ఓట్లు రాజకీయాలంటే అమ్మ నన్ను ఒప్పుకుంటారా, మిమ్మల్ని ఏమి బయటకు వచ్చేసి తెగించేసి గొడవలు పడిపోయి బీభత్సం చేసామంట్లా. మీ పరిధిలో మీరు మీ ఓటర్ ఐడియా మన ఆయుధం, అది సిద్ధం చేసుకోండి. మీ ఓటు ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ గ్యాంబ్లింగ్లో చాలా ఓట్లు మాయం చేస్తారు. జంతర్ మంతర్ జూమంతర్ ఖాళీ అన్నట్టు ఓటర్ ఐడి ఉంటుంది, మన ఓటు రిజిస్ట్రేషన్ ఉంటుంది, మన వాటిలో మన ఓటు కనపడదు. కరెక్ట్గా ఎలక్షన్కి ముందు రోజు డబ్బులు పెట్ట పంచిపెట్టడానికి వచ్చినటువంటి ఏ పార్టీ వాడో మీ పేరు లేదండి అనగానే 500 రావట్లేదండి దబోది బిమ్మని గుండెలో బతికోవడం కంటే ముందు నుంచి ఫాలోఅప్లో మన ఓటు మన ఇంట్లో ఉండే 4-5 ఓట్లు ఆ ఓటర్ లిస్టులో ఉన్నాయా లేవా గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్ రాజు గారు, ఆ ఓటర్ లిస్టులో ఉన్నాయా లేవా, మిమ్మల్ని ఇంకెంతకు మించి ఏం అడగట్లా. లైక్ కొట్టినటువంటి ఆసక్తితో ఇదే ఎంగేజ్మెంట్తో మీ ఓటు మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు లిస్టులో ఉండలే చూడండి. లేవా ఇమ్మీడియట్గా MRO ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్కి కానీ, కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పెడతా ఉంటుంది లోకల్గా, ఆఫీస్కి కానీ వెళ్ళిపోవడం, అప్రోచ్ అవ్వడం లేవని చెప్పడం. మీరు ఇంతకు మించి ఏం చేయొద్దు, మిమ్మల్ని నుంచి మించి ఏమేమి అడగట్లా. 18 నుంచి 25 మధ్యలో ఉండేటువంటి యువకులు మీరు చేయాల్సింది మీ ఓటర్ ఐడి కార్డు,
మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి ఓటు మీ వార్డు ఓటర్ లిస్టులో ఉందా నిత్యం చెక్ చేసుకోవాలి. నెలకొసారి అనుండి, 3 నెలలకొసారి అనుండి, ఎలక్షన్లు సమీపించే కొద్దీ మరింత జాగ్రత్తగా చెక్ చేసుకో, మరింత జాగ్రత్తగా. ఎలక్షన్కి వారం ముందు, 10 రోజుల ముందు మనం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ శివతాండం ఆడినా అప్పటికప్పుడు మన ఓట్ల లిస్టులో చేర్చరో, మన లిస్టులో చేర్చరో. మీరు ఆ లిస్టుని సంబంధించి ఈ యాక్టివిటీ అంతా ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లిస్టే ఉంటుంది. మీ వార్డులో కాకుండా పక్క వార్డులో పడ్డటువంటి మీ ఓట్లకు సంబంధించి ఎలా సరి చేసుకోవాలి, మీ ఓటర్ లిస్టులో మీ పేరు తప్పుగా పడితే ఏం చేయాలి, ఇలాంటి యాక్టివిటీకి సంబంధించి టోటల్ కూలంకషమైనటువంటి ఎక్సైజ్ని మరింత సుస్పష్టంగా రానున్న రోజుల్లో స్క్రీన్ షాట్స్ రూపంలో, లైవ్ రూపంలో, అవసరమైతే ఏదన్నా మీడియా రూపంలో చెప్తాం. ఇంకా మీరు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ చేయొద్దు. డంబులు 3 సెట్స్, 20-20 కొడితే మీకు మంచి కటింగ్ వస్తుంది, టీ షర్ట్లు వేసుకోవచ్చని మీకు తెలిసినట్టే, హస్తీ సెట్కు 100 కొడితే వీ షేప్ వస్తుందని తెలిసినట్టే, ఇదొక ఎక్సర్సైజ్ మాత్రమే, ఇదొక ఎక్సర్సైజ్ మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఓటు మన ఆయుధం, మీ ఓటే మనకి ఇంపార్టెంట్, మీ ఓటే మనకు అన్ని. అందుకు దయచేసి ఓటు విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, ఓకేనా? ఇక్కడికి యాక్టివిటీ క్లియర్ అయింది కదా. 18 నుంచి 25 మధ్య రోజులు చేయాల్సింది మీకు క్లియర్ అయింది కదా. ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేయండి. 2018 జనవరి 17కి పండగలన్నీ అయిపోతాయి, మన కోడి పందాలు అయిపోతాయి, మన పండగ అయిపోద్ది, మన గుండాట్లు అయిపోతాయి, మన అన్నీ అయిపోతాయి. అయిపోయిన తల్లారి మాత్రం సీరియస్గా పొద్దున్న నిద్ర లెగ్గానే నా ఓటర్ ఐడి ఉందా లేదు, మీ నాన్నగారిని, మీ మావయ్య గారిని, మీ బాబాయ్ గారిని ఎవరో బంధువుని అడగండి, నాన్న నాకు ఇది కావాలి, నాకు ఓటు కావాలి, నా ఓటు ఉందో లేదో మన వాటిలో చెక్ చేయించండి. మీ నాన్నగారు ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మీరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, మీరైతే జనసేన కోసం చూస్తున్నారుగా, పొద్దున్న లేవంగానే మీరు 17వ తారీఖు పొద్దున్న కనుమ ముక్కనం అయిపోయిన తర్వాత ఎల్లారు చెప్తున్నాను, కోడి పందాలు అయిపోతే, మన గుండాట్లు అయిపోతే, ఆ కౌజు మాంసం తిండాలు అయిపోతే, అన్నీ అయిపోతాయి, అందరూ ఎంజాయ్ చేసి పండగ మూడు అయిపోద్ది. ఎవరి కాలం ఊర్లు బయలుదేరతానికి ముందు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటా, లేకపోతే రకరకాల ఊర్లు ఉద్యోగాలు చేసుకుంటా, పండగకి ఇంటికి వెళ్ళినటువంటి మెగా అభిమానులు అందరూ కూడా 18వ తారీఖున మీ ఓటర్ ఐడి, మీ ఓటు ఉన్నదనే భరోసాతో మీరు ట్రైన్ ఎక్కండి, లేదా ఒక రోజు లేట్ అయినా సరే అది చెక్ చేసుకునే ట్రైన్ ఎక్కండి. పండగలకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి మీరందరూ ఎలాగే 2-3 రోజులు ముందే వెళ్తారు కాబట్టి, అయితే పండగ మొదలవడానికి ముందైనా చెక్ చేసుకోండి. పండగ అయిపోయిన తర్వాత ఒక రోజు ఉండైనా మీ ఓటు గురించి మీరు చెక్ చేసుకునే, మళ్ళీ హైదరాబాద్ కానీ మీ ఉద్యోగాలు చేసుకునేటువంటి పట్టణాలకు కానీ బయలుదేరండి. ఈ చిన్న సహాయం చేసేటువంటి మీరు నిన్న టేజర్కి లైక్ కొట్టిన దానికంటే కూడా పార్టీకి ఎక్కువ మేలు చేసినట్టు. నేను నిన్నంతా మీతో పాటు ఫెస్టివల్ మూడ్లో ఉన్నా, నిన్నంతా మీతో పాటు ఎంజాయ్ చేస్తా ఉన్నా, తెల్లరేట్ల 4:30, 5 దాకా హాసిని అండ్ హారిణి క్రియేషన్స్ ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి చెక్ చేసుకుంటా ఉన్నా. మరి వాళ్ళు నేను అడుగుతుంది కూడా మిమ్మల్ని, పండగకి 2 రోజుల ముందు వెళ్ళండి, అవసరమైతే పండగకి 2 రోజుల తర్వాత రండి. మీ నియోజకవర్గాల్లో మీ ఓటే మన పార్టీకి ఆయుధం, మా ఒక్క ఓటు ఏమైపోద్ది అని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రజారాజ్యంలో 300 నుంచి 500 ఓట్ల తారతమ్యంలో 21 సీట్లు కోల్పోయాం. 21 సీట్లు చిన్న చిన్నవి చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. స్మాల్ థింగ్స్ కౌంట్ ఎలాట్, ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్ స్మాల్ థింగ్స్ కౌంట్ ఎలాట్. మిగతా వాళ్ళందరూ ఓట్లు సిద్ధం చేసుకోవడం వేరు, ఇంత అశేషమైన ప్రజాదరణ ఉండి, ఇంత అశేషమైన అభిమానుల బేస్ ఉండి, ఇంత అశేషమైన పాపులారిటీ ఉండి, పాపులేషన్ ఉండి మనం సిద్ధం చేసుకోవడం వేరు. అందుకని దయచేసి పండగకి 2 రోజుల ముందు వెళ్ళండి, పండగ 2 రోజుల తర్వాత రండి. ప్రతి ఒక్కళ్ళో మళ్ళీ మళ్ళీ చేదస్తంగా చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు, మన ఓటే మన ఆయుధం, ఓటుని సిద్ధం చేసుకోండి. అన్ని రకాల జరగాల్సిన మంచి జరుగుద్ది. ఇక్కడతో ఈ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు పార్టీలో అంతర్గత కలహాలకు సంబంధించి చాలామంది చాలా తమ మేధస్సును వాడి రకరకాల గ్రూపుల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అసలు వాస్తవంగా సమస్య ఎక్కడ వస్తుంది అనేటువంటిది కోలాహలంలో ఆహ్లాదంగా పనిచేస్తున్న కార్యకర్తకి ఎన్ని తెలీదు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తే ఓన్ చేసుకోవడమే మంచి మనసులో ఉన్నటువంటి కార్యకర్త అంటే ది డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. 90% మంది ఇలాంటి కార్యకర్తలు ఉంటారు అంటే వాళ్ళకి ఏం తెలియదు. జై పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, పార్టీ బాగుండాలి, పార్టీలో పనిచేసే వాళ్ళందరూ బలంగా నిలబడాలి, వాళ్ళకి ఏ చెడు జరగకూడదని నిస్వార్థంగా వాళ్ళకి దేవుడికి గుడికి వెళ్ళినా వాళ్ళు ఏ ముక్కుంటారు అలాంటి వాళ్ళు సంబంధం ఉండదు. 10% ఒక కేటగిరీకి సంబంధించినటువంటి వింత కేటగిరీ ఉంటారు. వీళ్ళు ఎవరంటే
నేనో నాలాంటి వాళ్ళమో పార్టీని అనాదిలో ఓన్ చేసుకుని పనిచేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు అప్పుడు ప్రత్యర్థుల్నే ఇంకా ఆళ్ళు లేదు సూలి లేదు పార్టీ మమ్మల్ని అసలు ఓన్ చేసుకుంటుందో లేదో తెలీదు ఏదైనా జరిగితే మేము మా కుటుంబాలను నష్టపోతాయని తరుణంలో మేము పార్టీలో నేమ్ ఆశించో ఫేమ్ ఆశించో పదవి ఆశించో పరపదాశించో పోని మేము పనిచేసుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరో కనపడరు. వీళ్ళు పార్టీ ఒక రూపుదిద్దుకుంటుంది అన్నప్పుడు సడన్గా వస్తారు ఎక్కడి నుంచో, మేము అమెరికాలో ఎన్ఆర్ఐ అండి, ఇండియా రిటర్న్ అండి, మేము పలానా సాఫ్ట్వేర్ కంపెనీ అండి, మాకు ఏ పదవులు వద్దండి, మేము పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నామండి, మేము మీరు అలా చెప్తే అలా వింటామండి, అలా వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి వీళ్ళు అలా ఉండాలి వీళ్ళు చెప్పేస్తుంటారు. అంటే మూడేళ్ళ నుంచి పనిచేసుకుంటున్న వస్తున్న వాళ్ళకి ఒక రకమైన ఆశ, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అవన్నీ నెరవేరవని కాదు, నెరవేర్చాలంత పెద్ద కోరికలని కాదు. నేను ఎప్పుడు చెప్తా ఆశపడ్డ వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకుంటే వెళ్ళిన పార్టీలు ఇంకా 1000 పదవులు మిగిలిపోతాయి, 1000 పదవులు మిగిలిపోతాయి. ఎందుకంటే అన్ని ఎక్కువ పదవులు ఉంటే ఏ పార్టీలో అయినా అది సర్దుబాటు చేయలేనంత మంది పెద్ద భారీ ఎత్తు నేషనల్ లెవెల్ పార్టీ కాదు, స్థానికంగా పెట్టుకున్నటువంటి పార్టీ, స్థానికేతరులు అందరినీ తీసుకొచ్చి మన పార్టీలో ఇమడ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి అందరికీ సర్దుబాట్లు చేసినా ఇంకా పదవులు ఉంటాయి. కానీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండి, అంటే వాళ్ళు ఎంచుకునేది ఏంటి, సోషల్ మీడియాలో మాత్రమే ఉండి కార్యకర్తలకు వీలకు అనుగుణంగా దిశానిర్దేశం చేసేసి పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లీక్ కట్టుకుందాం అనేటువంటి ధోరణిలో ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీ అయితే స్టార్టింగ్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు పార్టీ ఏమవుద్దో తెలియనప్పుడు పార్టీ మీద నమ్మకంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి గుర్తింపు అనివార్యం, ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన వాళ్ళు తమ పని తాము చేసుకెళ్లకుండా ప్రతి గ్రూపుల్లోకి యాక్సిస్ పొంది వాళ్ళ తమ యొక్క స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటే నేను మాత్రం చూస్తా ఊరుకోను. ఇది చాలా స్పష్టం. డబ్బులు వదిలించుకున్న వాళ్ళకి ఎవరు వదిలించుకోమండి, ఎవరు వదిలించుకోమండో, సినిమాకి బ్యానర్ కట్టమని పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, ఇట్లా సినిమా బ్యానర్ కట్టమని చిరంజీవి గారు చెప్తారా, ఇష్టపడే అభిమానుల కింద కట్టారు. అలాగని సమర్థత లేకుండా ఆర్థిక స్తోమత లేకుండా పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అడిగేశారు అనుకో, అది కూడా బూతే. ఎందుకు, ఏ పార్టీ కోసం అయితే ఆశాజనకంగా పనిచేశారో అదే పార్టీలో గెలుపు గుర్రాలు రావాలి, గెలవాలి, పార్టీ నిర్మాణం జరగాలనుకోవాలి. అభిమానుల కింద పనిచేసిన వాళ్ళందరికీ ఆర్థిక సామాజిక రకరకాల వెసులుబాట్లు లేకుండా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ టికెట్లు లాంటివి కోరుకుంటే మీరు అభిమానులు కదా అని మీకు ఇచ్చేయడం అంటే డ్రైవింగ్ రాకపోయినా కారు స్టీరింగ్ ఇవ్వడంతో సమానం. అందుకని అంత పెద్ద పెద్ద ఆశలు ఉంటే తప్పు లేదు, మేము 3 ఏళ్ళ నుంచి పనిచేసామండి, మా నియోజకవర్గంలో ఏదో కన్వేర్ అవ్వాలనుకుంటున్నానండి, లేదా 3 ఏళ్ళ నుంచి పనిచేసామండి, మా గ్రామంలో నేను ఏదో అవ్వాలనుకుంటున్నానండి, అలాగా ఈ చిన్న చిన్న పదవులు ఉంటాయి. అంటే ఇవి కూడా బాధ్యతాయుతమైన పదవులు, మంచి పదవులు, అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఆశించడం వేరు, అది ఆశించాలి. మీరు చేసిన పనిని నిజంగా స్క్రూటినీ చేసి గుర్తించి ఎంత కష్టపడ్డామని వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి సంబంధం లేకుండా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అది పార్టీకే మంచి. ఎందుకు, 3 ఏళ్ళ నుంచి మీరు పనిచేస్తున్నప్పుడు మీ నియోజకవర్గంలో ఒక ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది పలానా పార్టీ కోసం అతను పనిచేస్తున్నాడని. మిమ్మల్ని పిలిచి గుర్తించి ఎప్పుడైతే మీకు చిన్న పదవి ఇస్తామో మిమ్మల్ని చూసి 10 మంది లూరవుతారు, అరే ఇది కష్టపడితే పార్టీలు గుర్తించారా, ఇది ఏదైనా కష్టం అంటే పార్టీలు 10 మందిని పంపుతున్నారా, ఇక్కడికి లేగలేడ్ ఇస్తున్నారా, సో మనం మన ఇంట్లో చెప్పి ఇలా పార్టీ కోసం పనిచేయచ్చు అనుకోవచ్చు. అందుకని పదవులు ఈ పంపకాల గురించి మీరు వదిలేయండి, అయితే నెలాఖరికి తప్పితే పండగలిన తర్వాత అయినా నా బోటలో చాలామంది పార్టీలు అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా వెళ్తాం, కష్టమో నష్టమో లోపలికైతే వెళ్తాం. అప్పుడు ఇది ఒకరు చెప్తే అమలు చేసేది కాదు, ఆ పరిస్థితులు ఆ బాధల నుంచి వచ్చిన వాళ్ళకే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. నేను మీ మధ్యలో నుంచి వచ్చిన వాడిని, సో నాకు ఆ పెయిన్ తెలుసు. ఖచ్చితంగా మీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ సంబంధించిన రిపోర్ట్ నేను 1 బస్సాలు చెప్తున్నా, పేరున చెప్పగలుగుతా, పేరున 13 జిల్లాల్లో పనిచేసుకుంటూ వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతా. వాళ్ళ మీద ఉన్న అభియోగాల ఫిల్టర్తో చూసే దౌర్భాగ్యపు సంకుచితమైన ఆలోచన నాకు ఉండదు. మీరు నా గురించి మాట్లాడారని రిపోర్ట్స్ ఉన్నా, మీరు ఎవరి గురించి మాట్లాడిన రిపోర్ట్స్ ఉన్నా, మీరు పనిచేసిన మాట వాస్తవమైతే మీకే ఛాయిస్ ఉంటుంది, 2 పదవులు ఛాయిస్ పెట్టి ఇందులో మీకు కావాల్సింది తీసుకోమంటాం. అందుకని దయచేసి ఎవరు ఎలాంటి వదంతులు నమ్మద్దు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రణాళికాబద్ధంగా పార్టీలో పదవులు రాకపోయినా సరే మీరు రెబల్స్ కింద మారితే అంటే అది చాలా తప్పు. రెబల్స్ కింద మారే అవసరం మన పార్టీలో అయితే ఉండదు. అలాంటి భయాలకి లోన్ చేసేవాళ్ళు తమ అరాకొరా మేధస్సుతో తమకు తెలిసింది రాజకీయం అని షార్ట్ కట్లో వచ్చి పిల్లలు చెప్పే ప్రయత్నం చేసి
అది తప్పు అన్నప్పుడు గ్రూపుల కింద ఏర్పడి నా మీద ఎటువంటి పోస్టులు పెడుతున్నారో కూడా కార్యకర్తలకు చదివి కూడా అనిపిస్తా. నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంట. ఒక పెద్ద మనిషి ఐపీ పెట్టడానికి వెళ్ళినటువంటి ఒక పెద్ద మనిషి, నేను మళ్ళీ బతిమాల పోస్టులు తీపించుకున్నానని చెప్పి నా గురించి దుష్ప్రచారం చేస్తుంటే సర్లే ఎందుకులే దారిని పోయే వాళ్ళందరినీ వాళ్ళని కెలికి మన స్థాయికి తేవడం ఎందుకని చెప్పి ఊరుకుంటా ఉంటా. వీళ్ళు ఏ పని చేయకపోగా మేము దిశానిర్దేశం చేయొద్దంటున్నాం, నువ్వెలా చేస్తా ఉంటున్నారు? 3 సంవత్సరాల కార్యకర్తల మధ్యలో తిరిగిన కష్టంన్నది, క్రియాశీలకంగా రాజకీయం కోసం పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్ళిన కష్టంన్నది. నేను చెప్పడానికి పనికిమాల ఏదో మీరు వచ్చి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది, యోజనాలు తేడా ఉంటుంది. అందుకని కార్యకర్తలు చెప్పేదాలు ఏంటంటే ఎటువంటి భయాలకి ఎటువంటి ఆందోళనలకి లోను కావద్దు. రెబల్స్ని పార్టీలకి అతీతంగా క్యాష్ చేసుకు ఏది మనం ఆపలేం. మనం చెప్పుకునే సోది సొల్లు ఏది ఆపలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆలోచించి పార్టీ పెట్టుండడా? ఆయన పార్టీలో వ్యతిరేక శక్తులు వస్తాయని తెలియదా? వచ్చిన వాళ్ళు ఆయన ఏమైనా ఆపగలిగాడా? పక్క పార్టీలోకి వెళ్తాం ఆపగలిగాడా? మనం ఆపలేం. ఆపలేని వాటి గురించి ఊరికే ఊకదంపుడు ప్రస్థానాలు ప్రసంగాలు అనవసరం. మన పార్టీలోకి కోవర్ట్స్ వస్తారు, ఇన్ అన్అవైటబుల్ సర్కమ్స్టెన్సెస్. మన పార్టీలోకి ఈ పార్టీకే వచ్చి ఇతర పార్టీలకు మనం ఉప్పందించే వాళ్ళు ఉంటారు. సమయం సందర్భాన్ని చూసి సారం చూసి మన పార్టీ మీద దుమ్మెత్తి పోసి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా పక్క పార్టీ వాళ్ళు క్యాష్ చేసుకుని మనకు సంబంధించి ఏదో ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ 5 రకాలని ఏ పార్టీ సమకాలీన రాజకీయ ట్రెండ్స్ గమనించండి. మనం ఏదైనా సలహా చెప్తున్నాం అంటే ఆ సలహా ఒక అర్థం పర్థం ఏడుస్తావాలి. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలోనే అంతర్గత కలహాలను కానీ పార్టీ వ్యతిరేకులను కానీ రెబల్స్ను కానీ కట్టడి చేయలేకపోయింది. ఇది సర్వసహజం, ఇది సర్వసహజం. ఈ సహజమైన పరిణామాల గురించి ఆలోచించి టైం వృధా చేసుకోవడం కంటే వ్యక్తిగతంగా మనం ఏ పరిధిలో పనిచేయాలనుకుంటున్నాం, మన కమిట్మెంట్ ఎంత. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు అత్తారండి దారేదిలో, అమ్మ వాడు ఏదైనా చేస్తే మక్కనంటే ఏనంటారు పక్కన హీరో, వాడికి ఎవడ కోసం చచ్చిపోయేంత కమిట్మెంట్ లేదు, చంపేంత కమిట్మెంట్ లేదంటారు. అది కమిట్మెంట్. అది ఇక్కడ చచ్చిపోవడం చంపడం గురించి చెప్పట్లేదు, కమిట్మెంట్. మీ కమిట్మెంట్ ఎంత? మా కుటుంబానికి 80% అండి, పార్టీకి 20% అండి. కుటుంబానికి 60% అండి, పార్టీకి 40% అండి. కుటుంబం 50 అండి, పార్టీ 50 అండి. కమిట్మెంట్, మీ కమిట్మెంట్ ఏంటో మీకు తెలిసిన రోజున ఏ పనికి మాలోడు మిమ్మల్ని ఆపలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కమిట్మెంట్లో నిజాయితీ ఉంటే, కమిట్మెంట్ అంటేనే నిజాయితీ, దానిలో ఇంకా నిజాయితీ ఉంటే, క్లారిటీ ఉంటే, నిబద్ధత ఉంటే మిమ్మల్ని ఎవడో ఆపలేడు. ఇది వాస్తవం. పార్టీలో పదవుల గురించి 1% ఆలోచించకండి. అభియోగాలు అంటారా, ఎప్పుడు గమనించండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగం చేసేవాళ్ళు పార్టీకి కాంట్రిబ్యూట్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. నిత్యం అభియోగపూరితంగా ఉండేటువంటి వాళ్ళు మనస్తత్వాలను పరిశీలించండి. ఎవరైతే తమ టైం లైన్లో మన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడానికే కాసు కూర్చుంటారో వాళ్ళు పార్టీకి మంచి చేస్తున్నాం అనేటువంటి ఆలోచన తప్ప పార్టీకి చెడు చేస్తామన్న దృక్పథం వాళ్ళకు ఉండదు. దే కాల్డ్ యాజ్ మెడికోర్ మైండ్ సెట్స్. వాళ్ళే మెడికోర్ మైండ్ సెట్స్ అవి. కారణం ఏంటి? వీళ్ళ వైఎస్ఆర్సీపీని కానీ టీడీపీని కానీ ఎప్పుడూ కూడా ఆధారభూతంగా కౌంటర్ చేసిన జాబితాలు ఉండవు. ఇలా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇలాకే నిరతర సాధ్యమైన బాధ్యత అప్పగించేసినట్టు అంతర్గత పార్టీ చీడపురుగుల్ని ఏళ్ళే ఏరేయడానికి ఏదో ఆ బగ్ ఎలిమినేషన్ కాంట్రాక్టులు తీసుకున్నట్టు ఆలకాలు క్లెయిమ్ చేసుకుని పడుకుని ఫ్యాన్ చూసుకుని ఊహించుకుంటారు. ఎస్, నా బాధ్యత ఇది, పార్టీలో ఉండే చీడపురుగులు ఏరాలి. మీ బతికెట్టు ముందు పార్టీకి పనిచేయండి. పార్టీలో చీడపురుగులు ఏరడం ఏరకపోవడం పార్టీ అదే దృష్టిలో ఉంటుంది. మీరెవరో, మీరెంత, మీ బతికెంత, అది మీరు ఇవన్నీ అవివేకపూరితమైన ఆలోచనలు. ఎవరొచ్చినా ఆశించి వస్తారు, బలం ఉన్నోడు భరిస్తాడు. అలాగే ఆశించి వచ్చినోడు అది ఇప్పటికిప్పుడు నెరవేరకపోయినా నెరవేరుతుందిలే అనేటువంటి నమ్మకంతో కట్టుబడి ఉంటాడు. తొందరపడేవాడు ఎప్పుడూ తొందరపడుతూనే ఉంటాడు. ఆ అనవసరమైన చెత్త గురించి మనకు అనవసరం. చెత్త దగ్గర దోమలు మూగుతాయి, ఆ చెత్త ఇంట్లో ఉంటే ఆ దోమ మనల్ని కుట్టి కలరా డయారీ వస్తాయి, డెంగ్యూ వస్తాయి. చెత్తను తీసుకెళ్లి పడాల్సిన చోట పడేస్తే గోల దొరిపోద్ది. సో ఏ చెత్తను ఎలా ఎలిమినేట్ చేయాలో పార్టీ స్ట్రాటజికల్గా చేసుకెళ్తుంది. దాని గురించి ఎవడో సలహాలు సూచనలు ఇచ్చి మనిషి కూరంగా చెప్పక్కర్లా. మీరు చేయాల్సిందల్లా పార్టీ కోసం పనిచేయాలనుకుంటే గత 6 నెలల నుంచి కొంతమంది ట్రెండ్స్ చూస్తాం. గ్రూపులు పెట్టి మేము చాలా స్ట్రాటజికల్గా కార్యకర్తలు మౌళ్ళు. మీరు ఏ కార్యకర్తను మౌళ్ళు చేయక్కల. కార్యకర్తలు అందరూ తెలివైన వాళ్ళే, కార్యకర్తలు అందరూ సమర్థులే, కార్యకర్తలకు అన్నీ తెలుసు. అందుకని ఎవడో పనిగట్టిన కార్యకర్తలు మౌళ్ళు చేయక్కల. ఇష్టాగోష్ఠి పంచుకోవడం అంటారా, ఖచ్చితంగా నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయాలు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పండుగ ఉంది, వచ్చే సంవత్సరం మన యాక్టివిటీ ఎలా ఉంటే బాగుంటుందో ప్రపోజ్ పెట్టాం అంతవరకు. అలాగా అంతర్గత కలహాలని ఎవరు ఎలిమినేట్ చేయలేం, ఏ పార్టీలో ఎలిమినేట్ చేయలేం.
సర్టెన్ థింగ్స్ ఆర్ అన్అవాయిడబుల్, అవి మనం అవాయిడ్ చేయలేం. నేను ఎప్పుడో చెప్తా, రోగాలు వస్తాయని మనం అన్నం తింటావా? తినం కదా. ఎంత జాగ్రత్తలుగా ఉన్నా, ఎంత జాగ్రత్త కేర్ తీసుకున్నా, రోజుకి పసాలు మనం చేతికి రాసుకోసి రాసుకుని కడుక్కుని చేసినా రోగగారి క్రిమి లోపలికి వెళ్తూనే ఉంటాయి. అలా పార్టీలోకి ఎంత ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా జరిగే జరిగితే కాబట్టి కార్యకర్తలో అసలు ఐడియాలజీలోకి వెళ్ళొద్దు. ఎవడైనా ఓపెన్గా పార్టీలో పనిచేసే వాళ్ళు కొంచెం పోస్ట్ పెట్టాడంటే ఆడి పనికి మాలడం మీరు డిసైడ్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా. నేను చెప్పక్కల్లా, మొన్న మధ్యన ఒక రీసెంట్గా నా కొంచెం పోస్ట్ పెట్టాను, అసలు ఆడి పార్టీకి ఏం చేశాడు, గతంలో ఆడి మీద ఉన్న అభియోగాలు ఏంటి, బయట ఆడు చేసినప్పుడు అందరూ ఆడి గురించి చెప్పింది ఏంటి, ఇలాంటి ఆడి చరిత్రలు మొత్తం ఎడితే సరిపోతాయి. అందుకే మనం ఏం చెప్పక్కల్లా, అసలు ఇలా పార్టీకి పనిచేస్తారా పనిచేయరా పనికి మాలలా అన్నదే. అలా పోస్ట్ పెట్టగానే వచ్చా 20-30 లైక్లు, వాళ్ళు ఎవరు వాళ్ళు ఎలాగే మానసిక రోగులు ఉంటారు, ఆ మానసిక రోగులు మానసిక రోగులతోనే కలుస్తారు, ఇందులో డౌటే ఉండదు. మళ్ళీ మానసిక రోగులు మన గురించి చర్చా గోష్ఠి పెట్టుకుంటారు. ఏళ్ళలో షార్ట్ కట్లు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ నెల జీతాలు తెచ్చుకుంటా 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రతి నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలుసు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామందికి గుర్తింపు రాలేదన్న ఆవేదన ఉన్న మాట నా దృష్టిలో ఉంది. నాకేమాత్రం అవకాశం దొరికినా ఒకే ఒక్క రోజులో పార్టీలోకి వెళ్ళిన రోజు ఒకే ఒక్క రోజులో ఈ ఆశకి సంబంధించి నిరాశలు ఉండే వాళ్ళందరిది వన్ సింగిల్ డేలో సాల్వ్ చేయబడేటువంటి ఇష్యూ. అందుకు దయచేసి ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు కళ్ళెదురకుండా చూసేవేవి నిజాలు కాదు. నేను చెప్తున్నది అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడు కళ్ళెదురకుండా చూసేవేవి నిజాలు కాదు. నిజాలు పండగ వెళ్ళి అందరూ చూస్తారు, నేను ఇది మీకు గ్యారంటీ చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి, పండగ వెళ్ళి అందరూ చూస్తారు. ఈ మధ్యలో వచ్చే పనికి మాలిన వాళ్ళకి సంబంధించి కూడా లిస్ట్ ఉంటుంది. వచ్చామా పని చేసుకున్నామంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, జాయిన్ అవుతూ ఉంటుంది, పని చేసుకుంటా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వెనక్కి తిరిగి ఎవరేంటని క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి చర్యలు వీళ్ళకి సంబంధం లేదు. కొంతమంది ఉచిత సలహాలకు మాత్రమే పార్టీలోకి వస్తారు, వాళ్ళ పార్టీలు ఏం చేయరు. మేము 4-10 వయసు దాటేవండి, మేము టీడీపీతో 10 ట్రావెల్ చేసేవండి, మేము రాజశేఖరరెడ్డి గారితో 5 ఉన్నామండి అని ఇలా హాయిగా కుర్చీలో కూర్చుని నలగనటువంటి గంజెట్టిని చొక్కాలు వేసుకుని మనకు ఓన్లీ దిశానిర్దేశాలు చేస్తూ ఉంటారు. అలాంటి పార్టీ ఆమోదదాయకంగా ఎస్ వీళ్ళ ఆలోచన అనుభవం మనకు కావాలి అని పార్టీ నియమిస్తే ఓకే, ఎవడకాడ స్వయం ప్రకటిత పెద్ద మనుషుల్లాగా వచ్చేసి పనిచేసే వాళ్ళు మనకు ఏదో సూత్రులు చెప్పారనుకో, చెప్పు తీసి కొట్టేయండి, చెప్పు తీసి కొట్టేయండి దవడ మీద. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళు అందరూ ఇంటికాడ 10 రూపాయలు అట్టి గంజి చొక్కా ఇస్త్రీ ప్యాంట్ వేసుకొచ్చేసి కార్టీఆఫీసులో కూర్చుని, లోకేష్ బాబు గారు మా వ్యాపరిచ్యం, చంద్రబాబు గారు కూడా అప్పుడులో 2009 ఎలక్షన్ ముందు మేమే సలహాలు ఇచ్చాం అని మనకు పనికి మాలిన సలహాలు ఇస్తారు. చేతిలో రిలయన్స్ సెల్ ఒకటి ఉంటుంది, కింద రబ్బర్ చెప్పులు ఒకటి ఉంటాయి, హైదరాబాద్ టీ షాపుల్లో కూర్చొని రియల్ ఎస్టేట్లు మాడతారు, 10 crores డీల్ అండి, 5 crores డీల్ అండి, 2 crores డీల్ అండి అని మాడతారు. ఇలాగ పావలాకి పనిచేయని అతిగాళ్ళు ప్రతి పార్టీలో చేరతారు. అతిగాళ్ళు అంటాం, టికెట్లు ఇప్పించేస్తాం అండి, మన చిరంజీవి గారు బాగా పరిచయం, అబ్బా నాగబాబు గారు అని చెప్తే అంత మనకి, అయ్య బాబు అసలు మీకు ఎందుకంటే చరణ్ బాబు ఇప్పుడు ఫోన్ చేయమంటారా, ఏదో దిక్కుమాల నెంబర్ రామ్ చరణ్ అని సేవ్ చేసుకుంటాడు. ఆ చరణ్ బాబు మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా చిన్న టికెట్ గురించి ఏదో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు బాబు షూటింగ్ అయిపోయిన తర్వాత మాడతారు సార్, మాడుతున్నారు సాయంత్రం మీరు ఒక డబుల్ బ్లాక్ దాని అక్కడ బాటిల్ తీసుకుని రూమ్కి వచ్చేయమంటారు. ఇలాంటి పనికిమాలిన ఎదవలు, అనాకారి ఎదవలు ప్రతి పార్టీలో ఉంటారు, ప్రతి పార్టీలో. అందుకు దయచేసి కళ్యాణ్ గారితో 2 ఫోటోలు ఉన్నాయనో, పవన్ కళ్యాణ్ గారితో 2 సంవత్సరాల పరిచయం ఉందనో చెప్పే ఏ మాటలు వెనకండి. ఎలక్షన్ టికెట్ల ఫైనలైజింగ్ కా నుంచి క్రియాశీలక పదవుల ఫైనలైజింగ్ దాకా ఎవడో ఎవడికి ఇప్పించలేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేనే పార్టీలోకి వెళ్ళి ఇప్పించలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ జరగవో లాబింగ్ ఎస్పెషల్లీ మనలాంటి పార్టీలో తెవల్దో. ఇది అండర్లైన్ చేసుకోండి, లాబింగ్ మన పార్టీలో తెవల్దో. పనిమంతుడా పనికి మాలోడా రెండే కేటగిరీస్. పనిమంతుడు అయితే పార్టీకి నీ కమిట్మెంట్ ఎంత, 10, 20, 30 నీ కమిట్మెంట్ ఆధారితంగా ఒకరోజు అటు ఇటు అయినా నీకు రావాల్సిన పదవి వచ్చేద్దే, దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దిస్. ఆన్ ఏ డిఫాల్ట్ అలాంటి సిస్టమ్ డెవలప్ చేయించే బాధ్యత నాది. నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా నా కంపెనీ ఇదే గొడవ పడేవాడిని, 5 ఏళ్ళు పనిచేస్తే ఈ పదవి, 10 ఏళ్ళు పనిచేస్తే ఈ పదవి. ఇదే గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, సంవత్సరంలో నేను బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి నాకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కావాలని అడిగా. నేను ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ లైవ్ నా ఫస్ట్ కంపెనీలో పనిచేసిన కూడా లైవ్ చూస్తూ ఉంటారు. నేను 1 ఇయర్లో 1 crore 12 lakhs చేశా సేల్స్లో, 776 కాంట్రాక్ట్స్ టిల్ డేట్, దట్ ఈస్ ద రికార్డ్ అండ్ దట్ ఈస్ ద ఫైనల్ రికార్డ్. జస్డేలో నాతో పనిచేసిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఒకే సంవత్సరం పనిచేసా, 11 నెలల పాటు పనిచేసా, 11 నెలల పాటు నేను పనిచేసిన మొట్టమొదటి కంపెనీలో దట్స్ ద రికార్డ్ అండ్ దట్ ఈస్ స్టిల్ ద రికార్డ్. 778 కాంట్రాక్ట్ పైచిలుకు, 1 crore 12 lakhs క్లియర్ సేల్ రెవెన్యూ గివెన్ టు కంపెనీ,
నాకు ఏబిఎం కావాలని అడిగా. అక్కడ ఉండే సీనియర్ల అహం దెబ్బతిందో వాళ్ళకి నాకు అంతర్గత కళాలున్నాయో, బయటికి భగవంతుడు తీసుకొచ్చాడు, ఈరోజు స్టేజ్లో ఉంచాడు, సొంత కంపెనీలో 10 మంది జీతాలు ఇచ్చుకోగలుగుతున్నాం. నేను చెప్పేదాళ్ళు ఏంటంటే అర్హులైన వాళ్ళకి అనుభవం కంటే వాళ్ళ అర్హత ఏంటంటే పార్టీ కోసం పనిచేయడమే. మీ వయసు, మీ ఆర్థిక స్తోమత, స్థితిగతులు క్రీమ్ లేయర్ టికెట్ల రేంజ్లో తప్ప పార్టీలో పనిచేసేటువంటి ఏ పదవుల దగ్గర కూడా ఆ రకమైన వ్యత్యాసం చూపబడదు. ఎమ్మెల్యే ఎంపీల టికెట్లు అనేటువంటిది చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆశాజనకంగా అనుకున్న వాళ్ళందరికీ ఎవ్వరు. కారణం ఏంటంటే ఇవ్వకూడదని కాదు, మీ దగ్గర 5-10 కోట్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఎక్కువ మంది పార్టీలో ఉండరు, 5 మంది ఉండరు. వాళ్ళు టికెట్లు ఇచ్చి ఆ డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి పార్టీని దుమ్మెత్తిపోస్తారు. అందుకు ఆర్థికంగా ఒక మాదిరి వెసులుబాటు ఉన్న వాళ్ళని సాధారణంగా ఏ పార్టీ అని చూస్ చేసుకుంటుంది. ఇంకా మన పార్టీ క్రైటీరియా ఏంటన్నది తెలియదు కాబట్టి అసలు డిస్కషన్ అప్రస్తుతం, దాని గురించి పక్కన పెట్టేసేయండి. ఆ ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలే కాకుండా జిల్లా అధ్యక్షులు పదవులు కాకుండా కింద ఉండేటివన్నీ కూడా అర్హులైన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా సమయానుకూలంగా ఇవ్వబడతాయి. ఇంకెవ్వడ వాదనలో ఎవ్వడ మాట్లాడకండి, మీ పనే మీకు శ్రీరామ రక్ష, మీ పనిలో మీ నిజాయితీ. దక్కలేదన్న ఏం చేయమంటాం, దక్కలేదని రోడ్డెక్కితే వాళ్ళు దక్కేస్తుందా, దక్కదు కదా, మనకి దక్కలేదు, మనం ఏం చేసామని తెలియచేయాల్సిన వాళ్ళు చేసుకోవడానికి ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ని పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే 100 శాతం మందిని మనం సాటిస్ఫై చేయలేం, 100 శాతం మందిని మనం సాటిస్ఫై చేయలేం. అందుకని సాటిస్ఫై చేయలేం కాబట్టి ఆ 100 శాతం మందిలో సాటిస్ఫై అవ్వని వాళ్ళ యొక్క బాధలు లైవ్ల రూపంలో కాకుండా నేరుగా పార్టీ వాళ్ళకి ఒకళ్ళు వినే చెవులు కావాలండి. గుడికి ఎందుకు వెళ్తాం, మనం చెప్పిందంతా దేవుడు అంటాడు కాబట్టి వెళ్తాం. దేవుడు కూడా తిరగేసి మనం మాట మధ్యలో ఆపేసి అలక్కదలక్క నువ్వేంటో నాకు తెలుసు అని జడ్జిమెంట్లుగా దేవుడు మాట్లాడంగో, ఒక్కలమైనా గుడికి వెళ్తామా? జడ్జిమెంట్లుగా దేవుడు మాట్లాడు కనిపెట్టే గుడికి వెళ్తాం. అలాగే జడ్జిమెంట్లుగా మాట్లాడేవాడు ఎవడు? దేవుడు కాలేడు. నువ్వేంటో నువ్వేం కాదన్నది అక్క అవసరం లేదు, నీ బాధ నువ్వు చెప్పుకున్నావు, నిజాలు పరిశీలించి నీకు రావాల్సింది ఏంటో నీకు ఇచ్చేద్దాం. అందుకని అలాంటి ఒక సిస్టమ్ పార్టీలు ఏర్పాటు చేసేటువంటి దిశగా నేను వెళ్ళిన తర్వాత నా వంతు నేను కృషి చేస్తా, అందువరకు చెప్పగలుగుతా. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఏం చేయగలుగుతాను కూడా మీకు చెప్పాలి కాబట్టి. రెండు, ఈ సంబంధించి ఎక్కువ మంది లేదు జనం, ఒక 10 మంది ఈ మధ్య కాలంలో వచ్చి చేరి తమ ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం పోకలాడుతున్న వాళ్ళు ఆ దిశగా కాకుండా కార్యకర్త ఇష్టం వచ్చిన దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పి నేను అడ్డుపడితే వీళ్ళు ఒక టీం కింద ఏర్పడి నా గురించి పోస్టులు, నా రౌడీ రాజకీయాలంట, నా చరిత్రలంట, లేకపోతే నేను ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడానికి గట్టిగా మాడితే నేను లైవ్ కార్డు చెప్పలేకపోతున్నా. ఎవడ బతుకులేందో, ఎవడ ఆర్థిక చరిత్ర లేదో, ఎవరి ఆర్థిక నేరాలేందో, ఎవడ జీవిత చరిత్రలేదో మొత్తం చెప్తా. నా జోలికి వచ్చి నేను మీ జోలికి రాకూడదు అనుకుంటే చాలా తప్పవుతుంది. నా జోలికి రాకపోతే ఏ పనికి మాలోడు జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. మేము కులంలో నీకంటే వయసులో పెద్ద, సో వాట్, ఏం చేయమంటారు అయితే అని అడుగుతున్నా. మీరు నాకంటే వయసులో పెద్ద కాబట్టి ఏది పడితే నన్ను మాడతామంటే నేను రిసీవ్ చేసుకోను. నా పని నేను చేసుకెళ్తున్నా, మీ పని మీరు చేసుకెళ్ళాలి. మీరు వచ్చి నాకు ఉచిత సలహాలు ఇచ్చి అవి రిసీవ్ చేసుకోకపోతే నా గురించి ఇష్టోచనం మాడతామంటే ఖచ్చితంగా చెప్పు తీసి కొడతా. ఖచ్చితంగా నా తల్లిదండ్రులను నా ఆత్మభిమానంతో పెంచారు, ఎవడ పడతాడు తల కింద ఉంచి తలొగ్గి బతకమని పెంచలేదు కదా. అందుకని మేము నీకంటే వయసులో పెద్ద, సో వాట్, మేము నీ కమ్యూనిటీ, సో వాట్ అని అడుగుతున్నా. నా కమ్యూనిటీ అయినా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనైతే రిసీవ్ చేసుకోను. కమ్యూనల్ బాండింగ్ అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, గౌరవం ఇవ్వకుండా గౌరవం పుచ్చుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. నేను ఏది పడితే అది మాడతా అంటే మీరేమన్నా అబ్బంక చుట్టాలా అమ్మంక చుట్టాలా, మీరేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టారా నాకు, ఎవరు మీరు అంటన్నా. కులంలో పెద్దవాళ్ళు అయితే ఏం చేయమంటారు, 4 సార్లు ఎక్కువ తినండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు కులం అనేటువంటిది బాధ్యత కింద నా వంతు నేను ఏం చేయగలుగుతానో ఆ పని వరకు చేసుకెళ్ళాలనుకుంటా, అంతవరకే. అంతేగాని నేను ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళం, చాలా గ్రూపులు చూసి చూడండి, ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు, మన ఆవిడ పెద్ద మనిషి పెట్టాడు. అంటే ఏంటి, కులంలో పెద్దవాళ్ళు అంటే నన్ను ఏ మాటలు అనేసిన తర్వాత మొన్నవాడు ఎవడ స్థాయికి వెళ్ళగలనో లేదో ఏ పనికి మాలోడు చెప్పక్కల్లా. 30 ఏళ్ళకి నీ స్థాయిలో ఉన్నా, 60 ఏళ్ళకి ఏ స్థాయికి వెళ్తానో లేదో ఆర్థిక నేరగాళ్ళు డబ్బులు ఆల్దాళ్ళ దగ్గర చిల్లర మీటర్లు వేసుకుని చిల్లర కక్కుర్తిపడే నా కొడుకు నా గురించి చెప్పక్కల్లా. నా ఊసెత్తితే మీ బతుకులు చేతులు మొత్తం తీసి ఓడిపోయి పెడతా. అందుకు నా జోలి మీకు అనవసరం. మీరు కులంలో పెద్ద మనుషులు అవుతారో ఇంకేమన్నా అవుతారో మీ వ్యక్తిగతమైన ఇష్టం. అది నా జోలికి వచ్చి అధిమాసి చలాయించాలనుకుంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. నా మీద ఎవడు అధిమాసి చలాయించినా నేనైతే రిసీవ్ చేసుకో. రెండు, ఆంజనేయ స్వామి రఘుకుల వంశంలో ఉన్న రాముడికి భక్తుడు, సేవకుడు. ఆయన తదనంతరం
ఆయన కుటుంబంలో ఉన్న వంశీకులు సేవకుడు తప్ప రామరాజ్యంలో రాముడి చేత నియమించబడినటువంటి సైన్యాధ్యక్షులకు సేనాధిపతులకు ఆంజనేయ స్వామి అయితే సేవకుడు కాదు, పనోడు కాదు, పనిమంతుడు కాదు. నేను మెగా కుటుంబానికి మాత్రమే కట్టుబడి ఉంటా, మెగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే తలించి ఉంటా. మిగతా వాళ్ళు ఎవరో మేము మా వాళ్ళకి ఇలా క్లోజ్ అండి, మేము అలా క్లోజ్ అండి అని నాకు దిశానిర్దేశాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు. పొరపాటును కూడా రిసీవ్ చేసుకునేటువంటి మోడ్లో మూడ్లో నేనైతే ఉండను. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దాం అనుకుంటా. రమేష్ కనకపూడి, నాకైతే తెలియదు కదా, సమయం వచ్చింది కాబట్టి అవకాశం దొరుకుద్దని చెప్తున్నా. అందుకు నేను చెప్పేదల్లా ఏంటంటే, దయచేసి ఎవడు పడితే వాడు షార్ట్ కట్లో వచ్చేసి మేము ఈ రెండు మూడేళ్ళు పనిచేస్తామండి, మూడేళ్ళ తర్వాత మేము పలానా చోట నుండి టికెట్ ఆశించి మేము చేసుకుంటాం. మీకు ఎలా కోరికలు ఉంటాయో, మీకంటే ముందు నుంచి పార్టీకి నామరూపాలు లేనప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అలాగే ఉంటారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఏ పని చేయని పనికి మానవాళ్ళు విమర్శిస్తూ ఉంటే చూస్తా అయితే కూర్చో. నేను చాలా స్పష్టంగా చెప్తా, అది నేను చాలా స్పష్టంగా చెప్తా, ఏ నియోజకవర్గంలో అయినా పనిచేసిన వాళ్ళకి వాళ్ళ ప్లస్లు వాళ్ళ మైనస్లు వాళ్ళకు ఉంటాయి. మేము మైనస్లు మాత్రమే పట్టు కూర్చుంటాం, మేము ఆ మైనస్లనే ప్రొజెక్ట్ చేస్తామంటే అసలు ఆ ప్లస్లో మైనస్లో ఉండడానికి మీరు చేసి వచ్చింది ఏముంది, విమర్శించే వాళ్ళు చేసి వచ్చింది ఏముంది, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి అలాంటి విమర్శలు ఎవరో టైం లేని మీద చూసినా మీరేంటో, మీరు పార్టీ చేసిన చేతులు ఏంటో పేరు పెట్టి లైవ్ పెట్టేటువంటి బాధ్యత నాది. ఈసారి శృతి మించి రాగాన పడితే పేరు పెట్టి లైవ్లు పెడతా. పలానా వాళ్ళు పలానా గురించి పోస్ట్ పెట్టారు, పోస్ట్ పెట్టిన ఈ వ్యక్తి పార్టీకి ఏం చేశారు అనేటువంటి సంగతిని కార్యకర్తల మధ్యలో చర్చా గోష్ఠి పెడతా. నేను చాలా సుస్పష్టంగా చెప్తున్నా, మీ పనులు మీరు చేసుకెళ్లకుండా ఒక మానసిక మనోవైకల్యంతో పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తాం. మా పనితీరు మీ పనితీరు ఆమోదదాయకమని పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారా మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారా? ఏ అర్హతతో ఇతరుల పనితీరుని మీరు విమర్శించారు? నేను ఎంచి చెప్పాను అనుకో, మీరు అలా చేయడం కరెక్ట్ కదండి, నా దగ్గర కారణం ఉంది, మీ దగ్గర కారణం ఉంటే చెప్పండి. మేము పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు ఇప్పుడు సలహా చెప్పే ఏ పనికి మానవుడు జనసేన ఉంటుందా ఓడతాదా అని మాట్లాడిన మాటల రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అందుకు పెచ్చపెచ్చ మాటలు మాట్లాడద్దు, పెచ్చపెచ్చ మాటలు మాట్లాడద్దు. ఎవడెవడ పార్టీ ఆఫీసుల దగ్గర చేరి ఏమేం కబుర్లు చెప్పారో అందరు బండారాలు బయటపడతాయి, అందరు బండారాలు వెరీ సూన్ బయటపడతాయి. ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవడ పడతాడు వెళ్తాం పార్టీ ఆఫీసులతో ఫోటో దిగడం, పార్టీ ఆఫీస్ మొత్తం ఏదో మీ చేతిలో ఉన్నట్టు దిక్కుమాలిన పోరంబోకు ప్రచారాలు చేసుకోవడం, చిన్న చిన్న పిల్లల దగ్గర చెప్పండి అలాంటి చాలా నేను, చిన్న చిన్న పిల్లల దగ్గర చెప్పండి, మాదేం చెప్పొద్దు. పార్టీ ఆఫీసులతో నాలుగు ఫోటోలు దిగితే సోవాట్, ఏంటది ఈరోజు దిశానిర్దేశాలు చేస్తారు మాకు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమర్నాథ్, నేను మెగా కుటుంబానికి మాత్రమే సేవకుణ్ణి, మెగా కుటుంబానికి మాత్రమే తలదించుకుని ఉంటా. ఎవడబడితే ఆడు మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏం చేయమంటారు, అయితే ఏం చేయమంటారని అడుగుతున్నా. ఎవడు చెప్పిన పొరపాటుని కూడా రిసీవ్ చేసుకునే ఇవన్నీ చాలా చూసాం కానీ అందుకని. సరే మరి ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? పొద్దున్న లేగితే ఈ సలహాలే, ఇంకా నిద్ర లేగడం పాపం. మనం ఆ కార్యకర్తలు సలహా ఇచ్చేయాలి, సెల్ ఫోన్ తీసుకొని సలహా పెట్టాడు, పని ఎక్కడా కనపట్లా సలహాలే, టైం లేని మొత్తం చెప్తే సలహాలే. మేము సోషల్ మీడియాలో పని చేయకూడదా? సోషల్ మీడియా పని చేస్తారు, అందరికీ పని చేయాలి. మరి అంతకు మించి పని చేయగలిగారు, మీరు ఏ అర్హత విమర్శించేస్తారు? ఏ అర్హత? అంతర్గత కలహాలకు ఎలాంటి కారణం అయితే ఎవడబడితే ఆడొచ్చి పనిచేసేవాడిని కూడా కెలికేస్తే అలా అడబడికి తిరగబడతాడు, అది గొడవ వద్ది, అది రప్చర్ వద్ది. మీరన్నీ మూసుకెళ్ళారు అనుకో, పార్టీ శుభంగా క్షేమంగా ఉంటుంది. అందులో డిస్కషన్ ఏముంది అందులో? మీ ఊహలకు పదిని పెట్టేసి పార్టీ పద్దెని వెనకాతల గోతులు తీసేస్తున్నారంట. ఇంకెవరికి పనులు ఉన్నాయండి, ఇంకెవరికి పనులు? మీ పార్టీ పద్దల పట్ల మీ నిబద్ధత, మీ ప్రేమానురాగాలు, మీ కమిట్మెంటు, సంతోషం అలాగే ఉండండి. ఎవడో కాదంట్లా దాన్ని తీసుకొచ్చి అందరి మీద రుద్దాలా, అందరికీ నీతి వాక్యాలు వల్లించాలనేటువంటి సూక్తులు అక్కల్లా. నెల కరెక్ట్గా నెల మా అడుగుంది ఉండమంటారు మరి. జై జనసేన, జై హింద్.